హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇదైతే జనవరి 1st రోజున షూట్ చేస్తున్న బ్లాగ్ అండి. మీరు ఆల్రెడీ December 31st నైట్ చేసుకున్న సెలబ్రేషన్స్ అన్నీ కూడా చూసేసారు కదా. ఇదైతే January 1st నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నాము ముగ్గురం కలిసి అని చెప్పేసి వాళ్ళ వీడియో అన్నమాట. ముందైతే నేను ఇక్కడ గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏదైనా కూడా స్వీట్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అయితే సోక్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి. టమాటో రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అండ్ నెక్స్ట్ చపాతీల కోసం డో అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వైట్ రైస్ కోసం కుక్కర్కి రైస్ పెట్టేస్తున్నాను అన్నమాట. ఆయన అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. ఆయన వచ్చే లోపల ఇవన్నీ ప్రిపరేషన్స్ ముందుగానే చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఆయన రాగానే ఫటాఫట్గా చేసేయచ్చు కదా అని చెప్పేసి యాక్చువల్గా ఫ్యూ రెసిపీస్ మాత్రమే ఇప్పుడు చేస్తానండి. ఆయనకైతే ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే టమాటో రైస్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఆయన రాకముందే స్టార్ట్ చేశాను. ఏం లేదు, ఆయన 12:30 అంతా డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. ఆయన వెళ్ళే లోపల జస్ట్ ఆయన కోసం లంచ్ అయితే రెడీ చేసి పెట్టేద్దాము. అండ్ ఈవినింగ్ కొన్ని చికెన్ రెసిపీస్లో స్పెషల్స్ స్టార్టర్స్ అవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ కూడా ఈవినింగ్ కుక్ చేద్దామని చెప్పేసి మ్యారినేట్ చేసుకుంటున్నానమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను డీటెయిల్గా మీతో షేర్ చేయట్లేదు. ఇన్ ఫ్యూచర్ నేను క్లియర్గా అన్నీ కూడా రెసిపీస్ సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేస్తానండి. ఇప్పుడైతే ఇంకా ల్యాగ్ అయిపోతుంది కదా వీడియో అనేది, అందుకోసం ఏవి కూడా షేర్ చేయట్లేదు. జస్ట్ ర్యాండమ్గా కుక్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడైతే చికెన్ లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఈవినింగ్ కుక్ చేద్దామని చెప్పేసి ఇప్పుడే అన్నీ కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ మంచిగా మ్యారినేట్ అయిపోతుంది, చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ రెసిపీ మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వాచ్ చేయండి. అండ్ ఇప్పుడైతే టోటల్గా మ్యారినేట్ చేసుకునేకి ఒక 8 బాక్స్ అనేది తీసేసుకొని ఇందులో వేసేసి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ టమాటో రైస్ అయితే ఫినిష్ అయిపోయింది. వైట్ రైస్ కూడా కుక్కర్లో ఫినిష్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ చికెన్ కూడా ఫినిష్ అయిపోతుంది. జస్ట్ ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకొని కర్డ్, బాదం జీడిపప్పు పేస్ట్ అనమాట, అది కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుంటే చాలా డెలీషియస్గా ఉంటుందండి ఈ రెసిపీ మాత్రం. ఇది నేను ఫర్దర్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా చికెన్ కూడా అయిపోయిందనమాట. జస్ట్ ఇంకా సిమ్లో పెట్టేశాను. ఇంకా మా వారికి అయితే టైం అయిపోయింది, ఆయన కోసం ఇంకా సర్వ్ చేసేస్తున్నాను అనమాట. జస్ట్ టమాటో రైస్, చికెన్, కొంచెం వైట్ రైస్ కర్డ్ అయితే తినేసి వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోయాక ఇంకా ఈవినింగ్ అలాగా మిగతా వర్క్స్ అన్నీ కూడా చేసేసుకుందాం. ఇంక ఇక్కడైతే కబాబ్ కోసం చికెన్ పీసెస్ అన్నీ కూడా మ్యారినేట్ చేసేసుకుంటున్నాను అన్నమాట.
ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ కావస్తుంది, ఇంకా చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేసి హాట్ బాక్స్లో పెట్టేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసానండి. 5:30 అలా స్టార్ట్ చేసేసానమాట చపాతి మేకింగ్. ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ 7:30 అలా అవుతుందన్నమాట. ఈ టైంలో ఇంకా కబాబ్ అండ్ లెగ్ పీసెస్ అయితే స్టార్ట్ చేసేసాను కుక్ చేయడం. అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇంక ఇక్కడ చికెన్ లెగ్ పీస్ అండ్ చికెన్ కబాబ్ రెండు కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోవాలన్నమాట. అన్నీ కూడా చేయట్లేదు, చికెన్ కబాబ్ మాత్రం అది ఫ్రిడ్జ్లో కొన్ని నెలలానే ప్లేస్ చేశానండి. ఇంక ఇక్కడైతే చిన్నపాటి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట నేను మా వాడి ఇద్దరం కూడా. సింపుల్గా డెకరేషన్ చేసిన తర్వాత ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి ఇంక ఇలా సెటప్ అయితే అరేంజ్ చేస్తున్నాము. జస్ట్ మాకు తోచినట్టుగా మాకు అనిపించిన విధంగా సింపుల్గా అయితే చేసేస్తున్నాంలేండి ఇలాగా. చూసారు కదా, ఎస్టర్డే నైట్ అంతా కూడా అపార్ట్మెంట్ ఫ్యామిలీతో ఫుల్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫన్ అన్నమాట, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇప్పుడైతే మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా అరేంజ్ చేసాం. అండ్ మార్నింగ్ నుంచి చేసిన కుకింగ్ రెసిపీస్ అన్ని కూడా చూసారు కదా, అంటే నేను రెసిపీస్ అన్ని కూడా షేర్ చేయలేదు, అన్ని కూడా నేను తర్వాత ఎప్పుడన్నా కూడా ఇన్ ఫ్యూచర్ బ్లాగ్స్ లో షేర్ చేస్తాను. జస్ట్ ఇవాళ అన్ని కూడా జస్ట్ కుక్ చేసేసి అలా పెట్టేశాను, వీడియో ల్యాగ్ అయిపోతుందని చెప్పేసి. ఇంక ఇప్పుడు జస్ట్ బుల్లి కేక్ తీసుకొచ్చేసి మీతో షేర్ చేసుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది న్యూ ఇయర్ అనేది. సో అందుకోసమే మీ ముందుకైతే వచ్చేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి మా తరఫున, మా ఫ్యామిలీ తరఫున. సో మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండాలని అండ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫస్ట్లీ అందరికీ కూడా హెల్త్ అనేది ఇంపార్టెంట్ అండి, ఆ తర్వాత ఏదన్నా వెల్త్ గురించి ఆలోచిస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉన్నారంటే ఆటోమేటిక్గా వెల్త్ అనేది మన వెంటే వస్తుంది. ఫస్ట్లీ మనకు హెల్త్ అనేది బాగుండాలి. సో అందరూ కూడా హెల్తీగా ఉందాం, అందరం కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాం. సో ఇంకా మేమైతే సింపుల్గా ఈ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. మీరు కూడా మాతో పార్టిసిపెంట్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, హ్యాపీ న్యూ జరుపుకోవాలి, ఇలానే హ్యాపీగా మన యూట్యూబ్ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ కేక్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి, మీ అందరికీ కూడా
మీ అందరికీ కూడా ఫస్ట్ కేక్ డెడికేట్ చేస్తున్నాం. అందరికీ కూడా హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి. చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి మీరు అందరూ కూడా. అండ్ అలాగే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి. స్టే హ్యాపీ, బీ హ్యాపీ అండ్ బీ కేర్ఫుల్ అండ్ చాలా హెల్దీగా ఉండండి ఫస్ట్లీ. అండ్ మీ తరఫున మేమైతే షేర్ చేసేసుకుంటున్నాము ఫస్ట్ కేక్ని. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. కేక్ అయితే అదిరిపోయింది. నాకు చాలా ఇష్టం అండి బటర్ స్కాచ్ అండ్ రెడ్ వెల్వెట్ ఇవంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడు కూడా మాక్సిమం బటర్ స్కాచ్ యాక్చువల్గా మా ఈ సెలబ్రేషన్స్ మేము ముగ్గురమే చేసుకోవడం అనేది చాలా వెల్తీగా ఉండేది. బట్ కానీ ఈ అపార్ట్మెంట్ ఫ్యామిలీ చాలా బాగా కలిసిపోతారు. చాలా చాలా బాగా లాట్స్ ఆఫ్ ఫన్ అనమాట. నైట్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం, మీరు చూసారు కదా. సో ఇలా మా పేరెంట్స్ మా రిలేటివ్స్ అందరినీ కూడా కాస్త కూస్తో మరిపించారు ఈ అపార్ట్మెంట్ ఫ్యామిలీ అనేది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. అండ్ అలాగే మీరు కూడా మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం అనేది మాకు చాలా చాలా హ్యాపీ అండ్ గ్లాడ్గా ఉందన్నమాట. సో ఓకే, ఇంక ఇప్పుడైతే టోటల్ రెసిపీస్ అన్నీ కూడా ఏవైతే వండానో అవన్నీ కూడా పెట్టేసుకొని మంచిగా డిన్నర్ అయితే చేసేస్తాం. ఇంకా తినైతే ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళేసి ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు రెడీ అయిపోయి కూర్చున్నాం అనమాట. అందరం కలిసి ఫ్యామిలీ టైం ఇవ్వాలి. అండ్ టుమారో భానుకి అయితే స్కూల్ రిఓపెన్ అయిపోతుంది. క్రిస్మస్ హాలిడేస్ అయిపోయాయి. సో అందుకోసం ఇంకా ముగ్గురం కలిసి హ్యాపీగా ఈ జనవరి 1st ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలా డిన్నర్ అయితే ముగించేసుకొని బ్లాగ్ ఎండ్ చేసేసుకుందామండి. సో ఓకే, ఇంకా రెసిపీస్ అన్నీ కూడా అరేంజ్ చేసేద్దాం. ఎలా ఉన్నాయి రెసిపీస్ అన్ని? లెగ్ పీస్ కబాబ్ అన్ని బాగున్నాయా? వీడియో నొక్కామనుకున్నాము, మర్చిపోయాము. రెసిపీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఎందుకు అక్కడ వెళ్ళి కూర్చొని తింటున్నావు? సో చూసారు కదండి, January 1, 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నామన్నమాట. ఈ సెలబ్రేషన్స్ వీడియో మీతో పంచుకోవడం అనేది మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు అలా మెన్షన్ చేయడం వల్ల నేను కమింగ్ వీడియోలో షౌట్అవుట్ ద్వారా మీకు థ్యాంక్స్ అనేది డెడికేట్ చేస్తాను. సో మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్. Thank you.